భారత క్రికెట్ జట్టుని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన కెప్టెన్ ఎంఎస్ ధోని నిజానికి అతను కెప్టెన్ నుంచి పక్కకు వెళ్ళి ఉండొచ్చు కానీ మనందరికీ కూడా ఎంఎస్ ధోని ఎప్పటికీ భారత జట్టుకి ఒక మరపురాని మర్చిపోలేని ఖ్యాతిని కీర్తిని తెచ్చిపెట్టిన కెప్టెన్ అని చెప్పుకోవచ్చు అంతేకాదండి ఒకేసారి ఒక కెప్టెన్ ఒక కెప్టెన్ ఆడిస్తున్న క్రమంలో మూడు ట్రోఫీలు రావటం నిజంగా అద్భుతం అని చెప్పచ్చు ఇక వరుసగా తన రికార్డుల గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదు తన రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ఎంతోమంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన వీడ్కోలను చాలా నిరాశగా తీసుకున్నారు కానీ తన ఆటగాడు అలాగే మన భారత జట్కు హిట్ మ్యాన్ అయిన రోహిత్ శర్మ మాత్రం చాలా చాలా విభిన్నంగా తన ఒక వీడ్కోలు చెప్పాడు అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే అందరూ కూడా బాధగా ఉంది అలా ఉంది ఇలా ఉంది అన్నాడు కానీ రోహిత్ శర్మ చెప్పింది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది భారత క్రికెట్ హిస్టరీలోనే నువ్వు ఒక అద్భుతమైన ఆటగాడివి అంతేకాదు నీ యొక్క ప్రోద్బలం కానీ నీ యొక్క రాక కానీ క్రికెట్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు ఎంత గొప్పగా ప్రభావితం చేశావంటే నువ్వు క్రికెట్ని నేను మాటల్లో చెప్పలేను అయితే తనకి ఒక పెద్ద టీమ్ని బిల్డ్ చేసే విజన్ ఉంది హీఈస్ అ మాస్టర్ ఇన్ నోయింగ్ అంటే తన ఒక మాస్టర్ అనమాట కానీ తనని మనం బ్లూ కలర్ జెర్సీలో మిస్ అయి ఉండొచ్చు కానీ ఎల్లో కలర్ జెర్సీలో మాత్రం కాదు సో ఎంఎస్ ధోని సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున నాతో టాస్ వేయడానికి సిద్ధంగా ఉండు అంటూ చాలా స్పోర్టివ్గా అభిమానులకి మరొక్కసారి ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆడుతున్నాడు ఇంకా తను క్రికెట్కి పూర్తిగా దూరం కాలేదు అని గుర్తు చేస్తూ తాను కూడా ఒక అద్భుతమైన అభిమానిగా చాటి చెప్పాడు రోహిత్ శర్మ ఈ ఈ క్రమంలో అంటే ఎంఎస్ ధోని వీడుకోలు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ బాధపడతారు కానీ ఆ బాధని దాటి ఐపీఎల్ ఒక ఉత్సాహాన్ని నింపాడు రోహిత్ శర్మ ధోని అభిమానులు మరి కరెక్టే కదండి ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరం అయినప్పటికీ కూడా మనందరికీ ఐపీఎల్తోనే ధోని మనల్ని పలకరిస్తాడు అంతేకాకుండా ఐపీఎల్కి తను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు యాజమాన్యం కూడా ఇంకా దానికి సంబంధించి ఎటువంటి ఇది చేయలేదు